తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్న పొలిండియా కార్యక్రమాలకు స్వాగతం. ఈ వారంలో పెట్టిన పోల్స్కు సంబంధించి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాంట్లో మొదటిగా పిఎఫ్ఐ సంస్థ మీద దేశవ్యాప్త దాడులపై మీ అభిప్రాయం ఏంటి అనేది, ఇందులో 30,000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు. సబబు అనే వాళ్ళే ఉన్నారు దాదాపుగా 91% మంది, ఇంకా సరికాదు అనేవాళ్ళు ఒక 6% మంది మాత్రమే ఉన్నారు. కానీ చాలా డేంజరస్ సంస్థలు మన మధ్యలోనే మనతోనే ఉంటున్నాయి అని తెలిసిన ఇన్ని రోజులు ఎందుకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదనేది కూడా ఒక పాయింట్. ఇక్కడ అంటే బేసిక్గా మనకి విచిత్రమైనటువంటి మనస్తత్వం ఏముంటుందంటే ఓట్ల రాజకీయం. ఇందులో ఓట్ల మైనారిటీలు పోలరైజ్డ్గా ఓట్లేస్తారు, సంఘటితంగా ఓట్లేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న దుర్మార్గాలు చేసేవాడిని కూడా మొత్తం సమాజానికి అంటగట్టేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక తీవ్రవాదిని ముస్లింలు అందరూ అంగీకరిస్తారా? అంగీకరించరు. కానీ అంగీకరించేస్తారు వాళ్ళందరూ ఒక తీవ్రవాదిని ఏదన్నా చేస్తే కనుక ముస్లింలు అందరూ ఫీల్ అయిపోతారని వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశం, ఆఫ్ఘనిస్తాన్ అనేది తీవ్రవాద దేశం. ఆ మాట అనడానికి కూడా దమ్ము ఉండదు ఎవరికి? కాశ్మీర్లో జరిగేది నరమేధం ఎవరు? తీవ్రవాదు. వాళ్ళు తీవ్రవాదులు అనడానికి కూడా ధైర్యం చాలకపోతే అక్కడ వేర్పాటువాద పార్టీలు అనేటువంటి వాళ్ళు ఏదో దేశకీయ నేతల్లాగా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఉపన్యాసాలు ఇప్పించలా ఎలక్షన్స్లో? అలాంటి దరిద్రం ఉంది. అంటే ముస్లిం ఓట్లు కావాలంటే వాళ్ళని కూడా నాయకులుగా చూపించేటువంటి ప్రయత్నం. ఓవైసీ అనేటువంటి ఆయన ఏమైనా దేశాన్ని మంచి చేస్తున్నాడా? ఎలాంటి వ్యవహారాలు చేశాడు? ఈ మధ్యన కొద్దిగా బాధ్యతగా మాట్లాడతాడు. ఇదివరకైతే అడ్డగోలుగానే మాట్లాడాడు కదా. భైంస లాంటి గొడవలు ఏం జరిగినాయి? వన్ సైడెడ్ వెళ్ళినాయి కదా ప్రభుత్వాలు. అలాంటి సందర్భంలో బ్యాన్ అనేటువంటి దానికి ఇంత ఇన్ని రోజులు రావడానికి కారణం అది. ఒక జోక్ ఏంటంటే పుట్టింది కేరళలో 2006లో. అదే కేరళ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు చాలా ఉన్మాదంగా తయారవుతోంది, ప్రాణాలు తీస్తోంది, ఒక ఆర్గనైజ్డ్ టెర్రర్ తయారు చేస్తున్నారు. కానీ వాళ్లే బ్యాన్ చేయలే. ఉమెన్ చాందీ చెప్పాడు, తర్వాత విజయనే చెప్పాడు. ఉమెన్ చాందీ కూడా విజయనే చెప్పాడు. పినరాయి విజయన్ చెప్పి ఆయనే మళ్ళీ దాని మీద యాక్షన్ కి కనీసం కేంద్రానికి కూడా రాయలే. కేవలం ప్రెస్ ముందు ఒక ముక్క మాట్లాడేసాడు, అయిపోయింది అక్కడతో. అది కూడా ఏంటి, కమ్యూనిస్టుల మాట కూడా వింటలేదు అక్కడ. కమ్యూనిస్టుల మాట ఎప్పుడు దాకా వింటారయ్యా తీవ్రవాదకు సంబంధించిన అనుబంధ సంఘాలంటే? అక్కడ ఎవడు మనలాంటి వాళ్ళు అందరం ఉన్నప్పుడు కమ్యూనిస్టుల్ని ముందు పెడతాడు. వాళ్ళ పని మనందరం పక్క వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టులు కూడా పోరాంటారు. అట్టగే జరిగింది అక్కడ. అక్కడ ఏమైపోయింది, ముస్లిం తీవ్రవాదానికి కాంగ్రెస్ మద్దతు వచ్చింది, క్రైస్తవులకు సంబంధించినటువంటి దానికి అక్కడ వీళ్ళకి సపోర్టింగ్, కమ్యూనిస్టులకి. దానివల్ల మీరు మమ్మల్ని చేస్తున్నారంటూ అక్కడ రచ్చ చేశారు వాళ్ళు. చేసి హింసాకాండలకు పాల్పడుతుంటే బ్యాన్ చేయమని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇప్పుడు నిన్న కూడా ఏముంటుంది, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఇది తప్పట. అసలు వాస్తవంగా అసలు బ్యాన్ చేయాల్సింది వాళ్ళని. ఎందుకంటే చైనాకి ఆ రోజున మన మీదకి యుద్ధానికి వస్తే చైనా సైనికులకు రక్తాన్ని ఇచ్చి వచ్చిన వాళ్ళు, అలాగే మన భారత సైన్యానికి రక్తదానం చేసినందుకు గాను ఇద్దరు సిపిఎం నాయకులు సస్పెండ్ చేశారు ఆ రోజుల్లో. అది వాళ్ళు అసలు దేశద్రోహం. ఇది దేశద్రోహం ఎట్లా అవుతుంది ఇష్యూ? అట్లా నిషేధం కూడా, ఇది తాత్కాలిక నిషేధంలా చూడాలా కేవలం 5 ఏళ్ల పాటు అంటే? అంటే రూల్ ప్రకారం శాశ్వత నిషేధం అనేది ఉండదు. ముందు ఒక 5 ఏళ్ల దాకా చూస్తారు. మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కులు అంటారు, ఇప్పటికే అంటారు అనుకోండి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడము శాశ్వత రద్దు. ఈలోపు కనుక ఏ ఉగ్రవాద కార్యకలాపాలు చేయలేదు అనుకోండి, అప్పుడు ఎత్తేసి మీరు రాజకీయ కార్యకలాపాలు ఎట్టండి చేసుకోండి. అవును, వాళ్ళు కంటిన్యూగా మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత కంటిన్యూగా సెకండ్ టర్మ్ కి చేశారనమాట. మన్మోహన్ సింగ్ టైంలో జరిగింది పర్మనెంట్ అనే అట్లా ఉంటుంది. అదే ఇప్పుడు పేరు మార్చుకుంది, సిమీనే పిఎఫ్ఐ ఇప్పుడు. అదే దాని రంగు రూపం మారింది అంతే. రైట్, ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చేసిన ట్వీట్ పై మీ స్పందన ఏంటి అనేది. ఇందులో 42,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా ఉంది అనేది 70% మంది, బాధ్యతారహితంగా ఉంది అనేది 27% మంది ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ పోల్ని బట్టి చూస్తూ ఉంటే. ఇది నిజమైనటువంటి ప్రజల ఫీలింగ్ ఖచ్చితంగా. ఆయన వరకు చూసినప్పుడు బాధ్యతగానే మాట్లాడారు. ఆయన కోణంలో చూడాలి అది కూడా. ఇప్పుడు వ్యక్తి అది వ్యక్తి అభిప్రాయం కదా, అంతే. వ్యక్తి అభిప్రాయం అందరికీ అనుకూలంగా ఉండాలని ఎందుకంటే ఉండదు కూడా. రెండోది, వీళ్ళు కోరుకున్నట్టు వెంటనే ఒక కత్తి డాలు పుచ్చుకుని బయటకు వచ్చేసి జగన్ నీ సంగతి తేలుస్తాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి వైట్లో పడుకున్నాడు అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి పదవుల కోసం, రేపొద్దున రాజకీయాల కోసం అని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ని డిజోన్ చేసుకుంది తెలుగుదేశం. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా డిజోన్ చేసుకోలేదు. వీళ్ళందరూ ఈ మధ్యన ఆయన డిజోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. భారతదేశ చరిత్రలో సినిమాల్లో చూపెట్టే హీరోల కథని
నిజ జీవితంలో అనుభవిస్తున్నాడే జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని, తన అమ్మ గురించి అడ్డకోలు కామెంట్లు చేస్తున్నారు, తన నాన్న గురించి అడ్డకోలు కామెంట్లు చేస్తున్నారు. దాన్ని అంగీకరించినటువంటి కుటుంబం మళ్ళీ అంగీకరించరంటది. మనకి జీటీవీ మాటీవీ సీరియళ్లలో పాత్రలన్నీ నిజ జీవితంలో కళ్ళెదురుగుండా కనబడుతుంది. కాసేపు అంగీకరిస్తారు, కాసేపు అంగీకరించరు, కాసేపు ఎదుగుదలంటే తొక్కిపడేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యం. మళ్ళీ ఈ కథలన్నీ రాసేది వీళ్ళే అనమాట. ఇట్లా నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ నిజ జీవితానికి వాస్తవానికి తేడా కనబడుతుంది. నిజ జీవితంలో ఎలా ఏడిపిస్తారు, సీరియళ్లలో హీరోలు అవుతారు, ఇలాంటి సంస్కరిస్తే దీంట్లోకి వచ్చేటప్పటికి విలన్లు అయిపోతుంటారు. ఒక రకంగా ఇటువంటి వాటిలో నన్ను పెద్దగా ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టుగా ఉందా ఆయన? ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడాడు. తర్వాత నుంచి రాజకీయాలు పక్కన పెట్టేసుకున్న దగ్గర నుంచి తనని డిజోన్ చేసుకున్నాక తను వెళ్ళిపోవాలి. అంతకుముందు మహానాడికి వెళ్ళినప్పుడు ఈ ఘాటుగానే మాట్లాడారు. తనని ఎప్పుడైతే పిలవడం మానేశారు అంతే, అప్పటి నుంచి రాజకీయం గురించి తక్కువ మాట్లాడుతున్నారు. మనవడగా స్పందించాల్సిన తీరు ఇదేనా? అంతకు మించి ఇంకేం స్పందించాలి? అదే చెప్పాను కదా, రాజకీయ నాయకుడు అయితే గనక చంద్రబాబు లాగా స్పందించాలి. ఆయన సినిమా కుటుంబ వ్యక్తిగా ఎంతవరకు స్పందిస్తుంటారు? వాళ్ళ ఎమ్మెల్యే పార్టీ కొడుకు, అదే ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. రైట్, ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు, తెలంగాణలో మెరుగైన కరెంటు అని హరీష్ రావు చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రాంతంలో కరెంటు పరిస్థితి ఏంటి, మీ ప్రాంతంలో కరెంటు పరిస్థితి ఏంటి? ఇందులో 11,000 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. రోజు గంట నుండి 3 గంటలు పోతుంది అనేవాళ్ళు 24% మంది, 3 నుంచి 5 గంటలు కరెంటు ఉండదు అనేవాళ్ళు 6% మంది, 5 గంటల పైనే కరెంటు పోతుంది అనేవాళ్ళు కూడా 6% మంది, కరెంటు కోతలు లేవు అనేవాళ్ళు ఇక్కడ 60% మంది కరెంటు కోతలు లేవు అంటున్నారు, రోజు గంట నుండి 3 గంటలు పోతుంది అనేవాళ్ళు నెక్స్ట్ స్టెప్ అంటే 24%, అరే మిగిలిన వాళ్ళు ఇంకా 6% మంది. అంటే ఏం చెప్పినట్టు తెలంగాణ మాకు ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రతిదానికి. ఆ మధ్యన రోడ్ల విషయంలో కేటీఆర్ కూడా అదే చెప్పారు, ఆయన ఏదో ఫ్రెండ్ వచ్చేలా అన్నాడు. చివరికి ఏమైంది అక్కడికి వెళ్ళి అదే బేసిక్గా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ రాజేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఆంధ్రాని చూపించింది, అదే ఆంధ్ర కంటే మేము బాగా చేసాం. అదే హైదరాబాద్ కాకుండా ఏం చేసావు చూపించి అక్కడ కరెంట్, నువ్వు కొత్తగా ప్రొడక్షన్ ఏం స్టార్ట్ చేసావు? ఆంధ్ర విడిపోయేటప్పుడు మిగిలిన ప్లాంట్లే కదా, కొత్తగా ఏం సాధించారు? హైదరాబాద్ కూడా ఏముంది, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందే కదా, తర్వాత మెట్రో కూడా అప్పుడు ఎండింగ్ నడుస్తుంది, కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి. అంతే కానీ అక్కడేం లేదు అంటే ఇక్కడ 0తో బిగిన్ అయింది ఆంధ్ర. అదే కదా, అక్కడ 100తో బిగిన్ అయ్యాను, 100తో బిగిన్ అయ్యి 70కి వచ్చాను, ఇది 0తో ప్రారంభమై 30కి వచ్చింది. ఒక రకంగా తగ్గింది అది, ఇది 0 నుంచి 30కి ఎదిగాం, ఇది ఎదిగింది, వాళ్ళు 100 నుంచి 70కి వచ్చారు. అది సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్లే మొత్తం చెరువులు కబ్జా చేశారు, కాలువలు కబ్జా చేశారు, దాని వల్ల మేము వచ్చేస్తే మొత్తం సరి చేస్తాం అన్నారు. 8.5 ఏళ్ళు అయింది, ఏ చెరువుని సరి చేసి అక్కడి నుంచి వరదలు ఆపారు మొన్న? ఎందుకు వచ్చినాయి నీళ్లు ఇళ్లలోకి? లేదు, ఏ రోడ్ల మీద నీళ్ళని ఎవడాపాడు? ఆపుకున్నది ఎవరు? నీ పార్టీ నాయకులు, అక్కడ ప్రాంత నాయకులే కదా. మరి ఎందుకు జరిగింది? అంతకుముందు ఆంధ్ర వాడని ఎందుకు అన్నావు నువ్వు? కబ్జా చేసినోడు ఆంధ్ర వాడని, ఇప్పుడు ఎవరిది మరి బాధ్యత? 8.5 ఏళ్ళైన ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? కానీ ప్రతిదీ పక్క వాళ్ళతో కంపేర్ చేయడం, పక్క వాడితో పోల్చుకుంటే మనం బెటర్ అని చెప్పడం, ఏంది ఇదే రాజకీయం? అది సహజంగా ఇదొక మనస్తత్వం ఏంటంటే ఆంధ్ర మీద ఒక కసిని వీళ్లే పెంచారు, ఆ కసితోనే అధికారంలోకి వచ్చారు. ఆ కసినే అంటే ఈర్ష్య అసూయ అనే దాన్ని రేకెత్తించడం ద్వారా గెలవాలనుకుంటున్నారు. అదిగో ఆంధ్రాన్ని తొక్కేసి మనం గెలిచాం, ఆంధ్రకి డబ్బులు ఇవ్వట్లేదు మనం ఆపాం, చూసావా ఆంధ్రకి డబ్బులు ఇవ్వట్లేదు. సడన్ గా ఆంధ్ర మీద వైరం పెంచుకునే ఆలోచన ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ, ఎందుకంటే మొన్న అప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది కానీ ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న మధ్య కేసీఆర్ కూడా ఆయన కూడా మనం మాట్లాడడం ఒక రకంగా విద్యుత్ది 17,000 కోట్లు అంటే మీరే 17,000 కోట్లు ఇవ్వాలి, 6,000 కోట్లు అంటే ఏంటిది? బేసిక్గా వాళ్ళకేమీ ఆంధ్ర ప్రజలు గురించి వాళ్ళకి ధైర్యం ఉంది, మనం ఎవరో తిరగబడం మాట్లాడడం పెద్దగా, నా బోటోడు ఎవరో మాట్లాడితే కసి తిట్టిపోయచ్చు అంత మించి పెద్దగా. ఎందుకంటే రాష్ట్ర విభజన టైంలోనే స్పందించినటువంటి వాడు తక్కువ. ఇంకోటి ఏంటి, మనం అక్కడ బతుకుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం కాబట్టి అగ్రెసివ్గా పోరు, ముసుగు కూర్చుని ఉంటారు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు. రెండవది ఏంటి, ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వీళ్ళల్లో ఇళ్ళే కొట్టుకు చేస్తారు కాబట్టి ఇదేంద్ర మా రాష్ట్రానికి అని అనరు, దాన్ని బేస్ చేసుకుని ఆయన వెళ్తున్నటువంటిది. ముగ్గురు కూడా మొత్తం ప్లానింగ్ అంటే 2014 సెంటిమెంట్తో గెలిచారు, 2018 సెంటిమెంట్తో గెలిచారు, ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ కొత్త కోణంలో అనమాట. అభివృద్ధి మేమైతే తెలంగాణని బంగారు పల్లెల్లోకి తెచ్చాం, అక్కడ అదంతా అనర్థమైపోయింది అని చెప్పడం. అదే అదే రైట్. ఇక నెక్స్ట్,
తెలంగాణలో కరెంటు సరఫరా అద్భుతంగా ఉంది అన్న హరీష్ రావు మాటల్లో నిజమెంత? మొత్తం ఇందులో 13,000 మంది అభిప్రాయం తెలియజేశారు. కరెంటు కోతలు లేవు అనేవాళ్ళు ఒక 41%, గంట నుంచి 3 గంటల కోత ఉంది అనేవాళ్ళు ఒక 36%, 3 నుండి 5 గంటల కోత ఉంది అనేవాళ్ళు కూడా ఒక 16% మంది, అంటే కరెంటు కోతలు లేవనే వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ 41% మంది. మిగతా 2 కలిపితే ఎంత అయింది అప్పుడు? అంతే 59 అయింది. అప్పుడే కోతలు అదే అది 3 నుంచి 5 గంటలు అంతే. కోతలు లేదని ఎందుకు కోతలు కోసారు? కోతలు కోసారు కదా, ఏ కోత లేదు మా దగ్గర. 24 గంటలు కరెంటు మినిమం 3 గంటల కోత అయితే ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. మరి ఒప్పున గంటే ఉండని, కోత నీ దగ్గర ఉంది కదా, అదే కదా కోత ఇక్కడ ఉంది. మరి నా దగ్గర అసలు 24 గంటల కరెంట్ ఉంది, అక్కడ అసలు చీకట్లు గమ్ముతున్నాయి. నిజంగా ఇక్కడ చీకట్లు గమ్ముతుంటే జనాలు ఊరుకుంటారు. అసలు ముందు మన ఈనాడు అందరి జ్యోతి ఊరుకుంటాయా? అదే కదా. అవసరమైతే ఒక అరగంట తీసేస్తే దీపం పెట్టించి మరి అక్కడ ఫోటో తీసి పంపిస్తారే, వీడియోలు చేస్తారే. బేసిక్ గా సప్లై ప్రాబ్లమ్స్ ఉంటుంటది. రెండవది ఏంటంటే ఓవర్ యూసేజ్ అయిపోయింది. 2 రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వడం వల్ల అంతకుముందు లేబర్ వాడనటువంటి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, 1-2 ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, టీవీలు, ఇవన్నీ వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వాడటం బిగిన్ అయ్యాక ఇదివరకు ఉన్న దాని మీద మెగావాట్లు 150 అయితే ఇప్పుడు 220 అట్లాగా అవుతున్నాయి కరెంటు వాడకం. దానికి తగ్గట్టుగా సప్లై లేదు. ఎందుకు వీళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదివరకు ఏడాదికి 10 మెగావాట్లు పెరుగుద్ది అనుకుంటే ఇప్పుడు ఏకంగా 50-70 పెరిగిపోయింది. దానివల్ల పెరుగుతోంది సమస్య. అది పరిష్కరించాలి ఖచ్చితంగా. ప్రభుత్వాలు అన్నాక పరిష్కరించడంలో తప్పు లేదు, పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కోతలు లేనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చి తీరాలి. అది బాధ్యతాయుతంగా మాట్లాడుకోవాలి. మా దగ్గర కరెక్ట్గా ఉంది, పక్కనోడి దగ్గర లేదు, అదే కదా. లేకపోతే ఆడి వేదవాయత్వంతో పోల్చుకుంటే నా వేదవాయత్వం తక్కువే కదా. తమ తప్పు సరి చేసుకోకుండా ఎదుటి తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం, నాకంటే వాడు పెద్ద చెప్పుకునేట్టు ఉంటుంది. అదే మేమే బెటర్ అని చెప్పుకోవడం. రైట్. ఇక హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై ఆరంభమైన విమర్శలు, ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం, లక్ష్మీ పార్వతి వివాహం దాకా సాగిన నేపథ్యంలో నాడు ఎన్టీఆర్ని గద్దె దించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 25,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. లక్ష్మీ పార్వతి కారణంగా అనేవాళ్ళు కూడా ఉన్నారు 36% మంది. చంద్రబాబు గారు కారణంగానే వాళ్ళు 61% మంది. ఒక రకంగా మళ్ళీ ఈ వివాదంతో వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందేమో. అప్పుడు ఏం జరిగింది? ఎందుకంటే మళ్ళీ అవి వచ్చినాయి కదా, ఆనాడు గద్దె దించింది, ఈనాడు నోరు మీద లక్ష్మీ పార్వతి లాగడం, అదే సందర్భంలో వ్యక్తిగతంగా ఆవిడ జీవితాన్ని గురించి అసభ్యంగా పెట్టడం, ఇవన్నీ నడిచినాయి. పబ్లిక్ అయితే క్లియర్ గానే ఉన్నారు అక్కడ ఎక్కువ. ఇక్కడ దీంట్లో లక్ష్మీ పార్వతి కారణంగానే వాళ్ళలో కూడా 2 కోణాలు ఉంటది. ఒకటి ఏంటంటే లక్ష్మీ పార్వతి ఆయన మాయ చేసేది అనే వాళ్ళతో పాటుగా లక్ష్మీ పార్వతి గనక రాకపోయి ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. 2, అదే సందర్భంలో అసలు చంద్రబాబే ఆవిడని అడ్డు పెట్టి దించారనేటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మొదటి నుంచి ఆవిడని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, యాక్సెప్ట్ చేయలేకపోతే నువ్వు ఫస్ట్ ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు? పెళ్లి చేసుకున్నోడిని చేయకూడదా? చేసుకున్న ఆవిడని చేయకూడదా? చేసుకున్న ఆయనేమో ఆయన ఆశయాలు కావాలా? ఆయన్ని చేసుకున్న ఆవిడేమో దుర్మార్గురాలు అవుతుందా? అదే కదా. ఆవిడ జీవితంలోకి ఈయన వెళ్ళకపోతే ఆవిడేం బలవంతంగా వచ్చి ఈయన చేసుకుంటుందా? ఇప్పుడు ఏ అత్యాచారాలు చేసి పెళ్లి చేసుకున్నారు అంటే మగాడిని నిందిస్తారు. లేదు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంటే ఎందుకు నిందించాలి నువ్వు? పోనీ ఆయన ఏమన్నా నాకు ఇష్టం లేకపోయినా సరే చేసుకుంటున్నాను, బలవంతంగా ఏమైనా ఇబ్బంది పెడుతుంది, లేకపోతే బ్లాక్మెయిల్ చేసిందని చెప్పాడా? ఆయన ఇంకా చాలా క్లియర్గా నా కష్టాల్లో ఒక ఆదుకుంది, ఒక అర్ధాంగి చేయాల్సిన మహిళ చేయాల్సిన పనులు చేసిందనే కదా ఆయన చెప్పింది. పబ్లిక్ ఎదుర్కొన్నానే పెళ్లి చేసుకుంది, పబ్లిక్కే యాక్సెప్ట్ చేశారు కదా. మరి ఆ తర్వాత దుర్మార్గురాలు ఎట్ అయింది ఆవిడ? అదే పబ్లిక్ ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ, అదే ఫీలింగ్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్, అమరావతి యాత్ర గుడివాడ దాటి గోదావరి దిశగా సాగుతున్న వేళలో గుడివాడలో నాని సవాల్ చేస్తూ సాగిన భారీ ర్యాలీ, అలాగే తొడగొట్టి సవాళ్లు చెప్పులు చూపించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇందులో 41,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కొడాలి నాని తప్పు కారణంగా జరిగింది అనేవాళ్ళు 43% మంది, ఉద్యమకారులు తప్పు అనేవాళ్ళు 56% మంది. ఒక 12-13% డిఫరెన్స్ అంతే ఇక్కడ ఈ రెండింటిలో. అంటే ఇద్దరిది తప్పు అన్నట్టుగా చూడాలి. చెప్తాను కదా, మనం ధైర్యంగా సగర్వంగా ఫీల్ అవ్వాల్సింది జెన్యూన్. ఏ విషయంలోనైనా సరే మనం పూర్తిగా ఎవరిని భుజాన వేసుకోకుండా పర్ఫెక్ట్ గా న్యూట్రల్ గా ఉంటుంది. నాని తప్పు ఏ ఉంది అంటే, ఒకటి వాళ్ళని గురించి పదే పదే వ్యక్తిగతంగా కామెంట్లు చేయటం, అది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి
నాని పెట్టించినా పెట్టించకపోయినా నానిని అభిమానించే వాళ్ళే పెట్టింది. పెట్టారు అంటే అది అహంకారంతో ప్రవర్తించేది, నానిని రెచ్చగొట్టాడు అన్నటువంటి ఫీలింగే ఉంటది. అందువలన అటు ఆయనది తప్పు అంటున్న వాళ్ళు దాదాపుగా దగ్గర దగ్గరగానే ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు అలాంటప్పుడు బాధ్యతగా నాని గారు మీరు నేర్చుకోండి సంస్కారం, మేము చూడండి ఎంత సంస్కారయుతంగా ఉంటున్నాము అని మర్యాదగా మాట్లాడుంటే నానికి సరైంది. అలా కాకుండా తొడలు కొట్టి అంటే వీళ్ళు వీరత్వం ప్రదర్శించాలనుకున్నారు, అక్కడికి వచ్చాం అది ఎవరు చెప్పాలా, రాజకీయ పార్టీ మాట్లాడాలి. నువ్వు అమరావతికి పాజిటివ్ ఫీలింగ్ తేవడానికి వెళ్ళావా, అమరావతి మీద నెగిటివ్ ఫీలింగ్ తేవడానికి వెళ్ళావా? ఎవరైనా సరే పాజిటివ్ ఫీలింగ్ తేవడానికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ అవతల వాళ్ళ భావోద్వేగాలకు అనుగుణంగా మాట్లాడతాం. ఏమన్నా మేము ఎంత కష్టపడ్డాము, భూమి ఇచ్చాము, ఇవాళ రోజున అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నాం, మీరు అందరు దయదలిచి మీరు సహకరించాలా, లేకపోతే మేము ఇంత స్ఫూర్తివంతంగా చేస్తున్నప్పుడు మీ సాయం ఉండాలా అని మాట్లాడాలా? ఎవడరా నువ్వు, వాడెవడో తీసేయడానికి, నువ్వెవడో ఆపడానికి వస్తే తాట తీస్తాం తొడగొడతామంటే అది అహంకారం అవుతుందా, అణక అవుతుందా, బాధ్యత అవుతుందా, దుర్వినియోగం అవుతుందా? ఆ రెండవది అవుతుంది. అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఇలాకే ఉంది. ఇటువంటి దాన్ని ప్రజలు కూడా ఈ రకంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. రైట్, ఇదే ప్రతి వారం చెప్పినట్టే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఇటువంటి పోస్టులు డైలీ పెట్టడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిరభ్యంతరంగా తెలియజేయచ్చు, వాటిని ప్రజలకు చూపించి ఒక చిన్న మార్పు కోసం చేసే ప్రయత్నం సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.